पंजाबी कोफ्ता पुलाव तैयार चेयडानिकी कावाल्सिन पदार्थालु कॉलीफ्लवर शनगपिंडी पच्चिमिरपकायलु गरम मसाला कारम उप्पु नूने बासमती बियम बंगाला दुंपलु क्यारेट बीन्स उल्लिपायलु टमाटोलु कोत्तिमीर पुदीना पटानी अलम वेलुली पेस्ट शाजीरा जीडीपप्पु नेयी दालचीन चेक्का इलायची लवंगम पंजाबी कोफ्ता पुलाव तैयार चेसुकुने विधानम मुंदुगा स्टव वेलिगिंची बांडी पेट्टुकोनी कोद्दिगा वाटर पोसी 1.5 कप शुभ्रम चेसुकुन्न कॉलीफ्लवर मुक्कलु वेसी 2 विजिल्स वच्चेंत वरकु उडिकिंचुकोनी पक्कन पेट्टुकोवाली तरुवात ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ శనగపిండి హాఫ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కారం కొంచెం ఉప్పు కొన్ని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీర ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసి బాగా కలుపుకొని ఉండల్లా చేసుకొని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసి అది కాగాక కొంచెం షాజీరా ఒక కప్పు టమాటో ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగాక ఒక కప్ బంగాళదుంప ముక్కలు ఒక కప్ క్యారెట్ ముక్కలు హాఫ్ కప్ బీన్స్ ఒక కప్పు పచ్చి బఠానీలు వేసి వేయించిన తర్వాత కొంచెం గరం మసాలా వేసి 30 నిమిషాలు నానబెట్టుకున్న హాఫ్ కేజీ బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ లీటర్ వాటర్ పోసి కొద్దిగా పుదీనా ఆకు కొత్తిమీర కొంచెం చెక్క లవంగ ఇలాచి వేసి salt వేసి బాగా కలిపిన తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు కూడా వేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి తర్వాత కుక్కర్ లో స్టీమ్ తగ్గాక మూత తీసి తయారు చేసుకున్న కోఫ్తా బాల్స్ వేసుకొని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఉంచి పైన కొంచెం నెయ్యి వేసి సర్వింగ్ బౌల్ లో తీసుకొని పచ్చిమిర్చి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడే పంజాబీ కోఫ్తా పులావ్ రెడీ